Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇద్దరు మంత్రులతో టీడీపీ ఎమ్మెల్యే చర్చలు, వైసీపీ ఎంట్రీ ఖాయమేనా? తెలుగుదేశం పార్టీలో కీలక నేతలు కొంతమంది బయట. వంగలపూడి వర్సెస్ గంట, ఇద్దరికీ ఎక్కడ చెడింది? విశాఖ జిల్లాలో టీడీపీకి పట్టున్న నియోజకవర్గంలో తెలుగుదేశంలో వర్గపోరు సాగుతోందా? ఈసారి ఖచ్చితంగా గెలిచే సీటు విషయంలో డౌట్లు వచ్చేలా పార్టీలో విభేదాలు ఉన్నాయా అంటే, జరుగుతున్న పరిణామాలు చూస్తే అవును అన్న భావనే కలుగుతోందట. పైకరావుపేట సీటును తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించాక 2009 దాకా వేరే పార్టీ కొట్టే సీనే లేకుండా పోయింది. ఇక 2009లో వైఎస్ఆర్ చరిష్మాతో బరిలోకి దిగిన ప్రభుత్వ ఉద్యోగి గొల్లా బాబురావు ఫస్ట్ టైం టీడీపీని ఓడించారు. అలా బాబురావు 2012 ఉప ఎన్నికతో సహా ఇప్పటికి 3 సార్లు పైకరావుపేటలో గెలిచి సత్తా చాటారు. 2014లో మాత్రం మరోసారి టీడీపీ గెలిచింది. రాజకీయ అరంగేట్రం చేసిన వంగలపూడి అనిత తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆమెను 2019లో తూర్పుగోదావరి జిల్లాలో కొవ్వూరు అసెంబ్లీకి పోటీకి పంపడంతో ఓడిపోయారు. 2024లో మాత్రం పాయకరావుపేటకే ఫిక్స్ అయిపోయారు. ఈ మధ్యలో పార్టీ యాక్టివిటీస్లో చురుకుగా పాలు పంచుకుంటున్న అనిత తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. పాలిట్ బ్యూరో మెంబర్గా ఉంటున్నారు. ఇదిలా ఉంటే ఆమె మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారని టాక్. అయితే ఆమె ఇప్పుడు మరో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడిని గురువుగా భావిస్తూ ఆయన వర్గంలో ఉన్నారు. దాంతో విశాఖ జిల్లాలో గంటా అయ్యనల మధ్య ఉప్పు నిప్పుల వ్యవహారం ఉన్న నేపథ్యంలో అనితకు మాజీ మంత్రి వర్గీయులు పాయకరావుపేటలో సహకరించడం లేదు అని అంటున్నారు. ఎస్సీ రిజర్వ్డ్ అయిన పాయకరావుపేటలో కొన్ని మండలాల్లో కాపుల ప్రాధాన్యత ఎక్కువ. దాంతో ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులైతే గంట మాటకే విలువ ఇస్తారని అంటున్నారు. దాంతో ఇటీవల పాయకరావుపేటలో ఆమె నిర్వహిస్తున్న కార్యక్రమాలలో ఫ్లెక్సీల మీద గంట ఫోటో లేకుండా చేశారని ఆయన వర్గీయులు మండుతున్నారు. అనిత నాన్ లోకల్ అని, ఆమెకు టికెట్ ఇస్తే ఓడిస్తామని పాయకరావుపేటలో ఆమె వ్యతిరేక వర్గం గొంతు పెంచుతోందని అంటున్నారు. ఇక 2014 నుంచి 2019 మధ్య ఎమ్మెల్యేగా ఉన్న అనిత నియోజకవర్గానికి దూరంగా ఉన్నారని, ఒక వర్గాన్ని చేరదీశారని వారు గుర్తు చేస్తున్నారట. మొత్తానికి తన నియోజకవర్గంలో మాజీ మంత్రి ఇండైరెక్ట్గా జోక్యం చేసుకుంటున్నారని తెలుగు మహిళా నాయకురాలు ఆగ్రహిస్తున్నారు. ఇక ఈ నియోజకవర్గంలో టీడీపీ 2-3 వర్గాలు కావడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. అదే సమయంలో వైసీపీలోనూ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వర్గాలు ఉన్నాయి. కాపుల డామినేషన్గా ఉన్న ఈ నియోజకవర్గంలో రాజకీయాలను వేరే వాళ్ళు శాసించడానికి చూడడం వల్లనే ఇలా జరుగుతోందని అంటున్నారు. మొత్తానికి మాజీ మంత్రి వర్సెస్ తెలుగు మహిళ ఎపిసోడ్ ఎంతదాకా వెళుతుందో చూడాలని అంటున్నారు.